అందరికీ నమస్కారం, వెల్కమ్ టు పారోస్ హోమ్. ఈరోజు నేను మటన్ కీమా ప్లస్ కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం చేయబోతున్నాను. ఎలా చేశానో చూద్దాం రండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మటన్ కీమా ప్లస్ కొత్తిమీర, పసుపు, కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం పొడి, ఒక టమోటా అన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ మెత్తగా కలిసే వరకు మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ అందరినీ ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇది వేడయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎర్రగడ్డలు వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా మటన్ మిక్సీ చేసి పెట్టుకున్న దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇది అన్నీ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు, ఇందులో మరీ వాటర్ వేయకూడదండి, ఇందులోనే మటన్లోనే నీళ్ళు ఉంటాయి కాబట్టి వాటిలోనే ఉడికిపోతుంది. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు దానా సిమ్లో వదిలేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు కొబ్బరి అన్నం కోసం ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఇందులో 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నేను 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. ఇది కొంచెం వేడైన తర్వాత ఇందులోకి డ్రై మసాలాస్ అన్నీ, బిర్యానీ ఆకు, రాతి పువ్వు, చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, ఏలకలు, షాజీరా ఇవన్నీ వేసుకున్నాను.
కూడా చిన్నగా కట్ చేసుకున్నాం. ఒక ఎర్రగడ్డను కూడా వేసుకోవాలి. ఇది బాగా కొంచెం ఎర్రగా అయిన తర్వాత పచ్చి కొబ్బరి పాలు తీసుకుంటాం కదండి, కొద్దిగా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకొని వడేసుకోవాలి. ఇలా చేస్తే నాకు 4 గ్లాసులు కొబ్బరి పాలు వచ్చాయి. ఇలా బాగా ఎర్రగడ్డలు ఎర్రగా అయిన తర్వాత ఈ పాలు 4 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకున్నాను. నాకు బాస్మతి 1 అవర్ నానబెట్టుకోవడం వల్ల 4 గ్లాసులు కొబ్బరి పాలు సరిపోయాయి వీటికి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఇది బాగా తెల్లగాగిన తర్వాత బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కైమాను ఒకసారి చూద్దాము. సిమ్లో పెట్టుకొని ఒకసారి టర్న్ చేసుకోవాలండి వీటన్నిటిని. కింద వేగిపోయింటాయి కాబట్టి టర్న్ చేసుకొని పైన కూడా వేగేలాగా టర్న్ చేసుకోవాలి. ఏమంటే నిదానంగా చేసుకోవాలి, బాల్స్ విరగకుండా. ఇప్పుడు ఇది ఎసురు కాగిపోయింది, ఇందులోకి బాస్మతి నానబెట్టుకున్న బాస్మతి వేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని సిమ్లో 10 నిమిషాల తర్వాత రెండు సైడ్లు బాగా ఎర్రగా వేగిపోయాయి, ఖైమా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొబ్బరి అన్నము దమ్ పెట్టాం కదా, దాంట్లోకి కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి, మూత పెట్టుకోవాలి దమ్ పెట్టుకోవడానికి. ఇది కూడా 5 నిమిషాలు దమ్ పెట్టుకున్న తర్వాత కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది. అంతే అండి, ఎంతో టేస్టీ టేస్టీ కొబ్బరి అన్నము మటన్ కీమా రెడీ అయిపోయాయి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.